చంద్రబాబు నాయుడు గారు తిడుతున్న ఏదైతే ఉందో నువ్వు రికార్డు చూపించమని పొద్దున ఎద్దుల బండ్లు ఎక్కడ సార్ ఉన్నాయి ఇప్పుడు? ఎద్దుల బండి అంటారా? ఎద్దులు ఉన్నాయి బండి అక్కడ ఇప్పుడు. ఐదేళ్ళు ఆ ప్రభుత్వం మీరు అండగా ఉండి బాగా సంపాదించేది. చూడండి ఫోటో మా దగ్గర సుబ్బారెడ్డి మీరే దాన్ని మీరే మున్సిపాలిటీకి వచ్చే నీళ్లు కదా అది. ఈ రోజు మాత్రం ఎవరు ఇచ్చినారు మీకు అధికారం? ఈ రోజు ఇన్ని రోజులు అడ్డుకోలేదు, ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు? ఇన్ని రోజులు అడ్డుకోలేదు కదా మీరు. చెప్పారు కదా ఇష్టం వచ్చినట్లు. ఇన్ని రోజులు ఎక్కడ అడ్డుకోలేదు? ఇన్ని రోజులు ఏం రూల్ లేదు మీకు. 2024 నుంచి వచ్చింది రూల్. 2019 నుంచి 24 వరకు ఎన్ని రోడ్లు ఎన్ని అయిపోయింది తీసుకుంటాం.
సీసీ కెమెరాలు చెక్ చేయండి, సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి. రోజు ఎన్ని పనులు తిరుగుతా ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేర్ రూరల్ మండలం కూర్మై గ్రామానికి చెందిన పెద్దప్ప గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా, అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్లుగా మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరూ కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు. అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఐ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే, తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగానే తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేయబాకండి అని చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు. పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు. ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నోసార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం లేక వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోదేశాలు ఎవరో వస్తారు, ఎమ్మరో వస్తారు, వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఇసుక విధానాన్ని మేము తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి, వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకు అందరికీ కూడా సౌకర్యంగా 2000 ఇప్పుడు ఇస్తున్నాం, 1.5 ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం. వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల 5000 అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని 1.5, 2000 ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు 5000 అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి. ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా? మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు 3000, 4000, 5000 అమ్ముకుంటారు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. మనకేదన్నా ఇళ్ళకి 10,000, 20,000 అడుగుతాడు బండికి. మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా 30,000, 40,000 బండికి ఇచ్చేస్తే ఎటుకైనా తోలుకోవచ్చు, బెంగళూరుకి పోవచ్చు, బలమేర తోలుకోవచ్చు, ఏడైనా తోలుకోవచ్చు, ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు. కరెంటు పారం కాడ మొత్తం మాండలతో సహా లోడ్ ఇచ్చేసాడు బ్రిడ్జి పక్కనే. అది కనిపించలేదా? ఎన్నెండు ఇంత వచ్చిడా? సీసీ కెమెరాలు చెక్ చేయమంటున్నాం మేము. ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తాను. అంటే సిఐ గారి మొత్తం సిఐ గారి ఆయన మారిపోతున్నా జరుగుతా ఉంది. చంద్రశేఖర్ ఎన్కోరీ వేయాలి దీనిపైన. మేము ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాము. డబ్బులు అడిగినాడు ఈ రోజు కూడా 30,000 అడిగినాడు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. పేరు ఊరు చెప్పి చెప్పిన ఈరోజు కూర్మాయి పంచాయతీలో ఆడ ఇంటి పని రీచ్ అయిపోయింది. రీచ్ 20 అయిపోయింది, స్టాప్ అయిపోయి ఇసుక లేదు. లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు. ఇల్లు పూర్తి చేసేదానికి 2 ఇసుక తీసుకొనిపోతే నేరుగా ఊర్లోకి వచ్చేసినాడు బండి కారెత్తుకొని. 30,000 డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున. దాని ఏం దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు మళ్ళీ లోపల కూర్చొని పెట్టినాడు.
ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఇప్పుడు రెండేళ్లుగా ఏమేమి జరిగింది, పొలం మీద మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది, ఎన్ని టిప్పర్లు పోతూ ఉంది, బయట కూడా సీసీ కెమెరాలు చెక్ చేయమని చెప్తాం పోయేసి. ఇసుక ఎక్కడ నుంచి ఎక్కుతుంది? ఏట్ల ఫారం ఏట్ల నుండి ఆయన చేసిన వ్యాపారాలు. ఇప్పుడు మా ఊరు పక్కన చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటూ ఉంటే దాని ఎత్తుకొచ్చి డిపోల్లో పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు. ఏం దానికి లోపల పెట్టేసినాడు బండి తెచ్చి. నా పేరు పెద్దప్ప, కూరుమాయి పంచాయతీ, ఎక్స్ ఎంపీటీసీ నేను, కూరుమాయి పంచాయతీ. నువ్వు డబ్బులు ఇస్తే ప్రభుత్వం మా నియోజకవర్గం ఏర్పాటు చేసిన ఇసుక రీతి గత 10 రోజులుగా ఇసుక నిల్వలేదు. మేము సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలో కౌండే నది వంతులో ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో 2 లోడ్ల ఇసుకను తరలిస్తుండగా పలమనేర్ అర్బన్ సి చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి 30,000 చెల్లించాలని, లేకుంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని, సొంతాన్ని తీసుకెళ్తామని ఎంత బతిమాలినా కరుణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. పలమనేర్ మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమానికి ఈయన కొమ్ము కాశారు. కౌండనే పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను, పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుకాసురులకు అండగా నిలవడమే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. కౌండనే పరివాహక ప్రాంతం కళావిహానంగా తయారు కావాలంటే ప్రస్తుతం కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు. ఇలాంటి మామూలు అలవాటును వేసి సామాన్య ప్రజలపై తన జులుం చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసు శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది మా కంప్లైంట్. ఓకే సార్. థ్యాంక్ యూ.